నమస్కారం వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం ఇవాళ మనం కామధేనువు విశిష్టత గురించి తెలుసుకుందాం కామధేనువు అంటే గోమాత ఫోటో కనుక కానివ్వండి గోమాత విగ్రహం కానివ్వండి ఇప్పుడు చాలా మంచి మంచిగా తయారు చేస్తున్నారు అన్నమాట అది ఇంట్లో ఉంటే మనకి చాలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అలాగే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీని కూడా రిమూవ్ చేయడానికి ఎప్పటికప్పుడు క్లెన్స్ చేయడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట అంటే ఎలాంటి ఇది ఉండాలి అనంటే కామధేనువు సురభి అలాగే నందినిదేవి అంటే చిన్న గోవు కూడా ఉండాలన్నమాట ఖచ్చితంగా అలా ఉంటే చాలా బాగుంటుంది చాలా కలిసి వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు ఆవుని ఎందుకు మనం అంత విశిష్టంగా మనం చూసుకుంటాము అంటే వెంకటేశ్వర స్వామిని ముందు గుర్తించింది కూడా గోమాతే స్వామి శ్రీనివాసుడు అక్కడ ఉన్నాడు అని చెప్పి అక్కడికి వెళ్ళి పాలు ఇచ్చి స్వామి ఆకలి తీర్చినది ప్రథమంగా ముందు గోమాతే అలా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు గోవులో నివసిస్తారు అని చెప్తారు మన పెద్దవాళ్ళు ఏకైక జీవి ఆక్సిజన్ని తీసుకొని ఆక్సిజన్ మాత్రమే వదిలే జీవి కూడా గోమాతే అలాగే ఏది కూడా గోమయం ప్రతిదీ కూడా ఉపయోగకరమైనది అని కూడా మనం చెప్పుకోవచ్చు అట్టు పాలు కానీ పెరుగు కానివ్వండి అలాగే గోమయం కానివ్వండి ఏదైనా కూడా మనం పూజకి చాలా బాగా పనికొస్తుంది మనకి పూజ చేసుకోవడంలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ప్రతి ప్రతిది గోమాత నుంచి వచ్చే ప్రతిదీ కూడా మనకి ఉపయోగకరంగా అనమాట అయితే నేను ఈ మధ్యకాలంలో నేను చూసింది ఏంటి అంటే గోవు చాలా ట్రబుల్స్లో ఉన్నాము అప్పుడప్పుడే కొంచెం బయటకు వస్తున్నాము ట్రబుల్స్ నుంచి అనుకున్నప్పుడు నేను బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా రబ్బర్తో అమ్ముతారనమాట గోవు బొమ్మల్ని అతను బండి వెళ్తుంది ఉన్నప్పుడు ఇది చిన్న బొమ్మ దొరికింది నాకు రబ్బర్తో ఉన్నది గోమాతది ఇది ఎంత బాబు అంటే చాలా తక్కువ అమౌంట్ చెప్పాడు నేను వెంటనే అది తీసుకొని ఇంట్లో పెట్టాను అనమాట ఎందుకో నాకు అనిపించింది అది ఇంట్లో పెట్టుకుంటే మంచిది అని అనిపించింది చాలామంది ఫైనాన్షియల్ బిజినెస్ చేసే వాళ్ళ ఇళ్ళకి నేను వెళ్ళినప్పుడు కూడా గోవు బొమ్మ ఉండి అన్ని దేవతల బొమ్మలు ఎక్కడెక్కడ ప్రధాన దేవతలు ఎక్కడెక్కడ ఉంటారు అనేది కూడా ప్రింట్ చేసి ఉంటుంది అనమాట అది వాళ్ళ క్యాష్ కౌంటర్ పైన ఉండడం కానివ్వండి వాళ్ళు కూర్చునేటప్పుడు పక్కన కుర్చీలో ఇవ్వడం కానివ్వండి లేకపోతే వాళ్ళ పూజ రూమ్లో పెట్టుకోవడం కానివ్వండి నేను చూశాను అనమాట కాబట్టి నాకు అనిపించింది ఫైనాన్షియల్గా మనం ఇబ్బంది పడుతున్నాం కదా ఇట్లా గో బొమ్మ పెట్టుకుంటే మంచిది అని చెప్పి నేను ఆ రోజు ఆ బొమ్మ తీసుకురావడము అలానే డే బై డే మా జీవితాల్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది తప్పకుండా నేను చూశాను ఈ మధ్య కాలంలో నేను చూసింది ఏంటంటే ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంటే కాదు ఎవరైనా కూడా మనకి డబ్బు ఇవ్వాల్సి వస్తే అలా మనం గోవుని అమ్మవారికి ఎలా దండం పెట్టుకోవాలి అసలు మనం ఎట్లా అమౌంట్ తీసుకొచ్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి అంటే న్యాయబద్ధంగా మనం ఇచ్చాము ధర్మంగా వాళ్ళు మనకి రిటర్న్ చేయాలి తీసుకునేటప్పుడేమో ఇష్టంగా తీసుకుంటారు ఇచ్చేటప్పుడేమో లేనిపోని అపవాదులన్నీ వేస్తూ ఉంటారు మన మీద అలాంటివి ఏం ట్రబుల్స్ లేకుండా మనం ఎలా మనం డబ్బులు తీసుకొచ్చుకోవాలి అనేది కూడా గోవు నుంచి మనం హెల్ప్ పొందవచ్చు అది ఎలా చేయాలి అనేది నేను దీని మీద ఒకటి పర్టికులర్గా వీడియో చేస్తాను తప్పకుండా అందరూ చూడండి అది నా జీవితంలో జరిగింది ఈ మధ్య కాలంలోనే జరిగింది అది మీకు తప్పకుండా నేను చెప్తాను అయితే ఇప్పుడు గోవుని మనం తీసుకొచ్చిన తర్వాత ఇంపార్టెంట్ డేస్ ఎప్పుడు అసలు మనం గోవు పాట పాడుకోవడానికి కానీ గోకి సంబంధించిన స్తోత్రం చదువుకోవడానికి కానీ ఇంపార్టెంట్ డేస్ ఏవో మనం చూద్దాం ముందు అసలు శనివారం నాడు గోవింద నామాలు చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ గోవిందుడు ఎందుకయ్యాడు అంటే గోవుల చేత సేవ చేయబడ్డాడు కాబట్టి గోవులని తన చుట్టూ గోవులకు తన కూడా సేవ చేశారు కాబట్టి తను ఎలా సేవ చేశారు శ్రీకృష్ణ పరమాత్ముడు పాలు పితుకుతుంటేనే కదా ఆ పాలల్లో చంద్రుడు కనపడింది అది గోసేవే కదా కాబట్టి అలాంటి మహాత్ముడి చేతనే సేవ పొందింది గోవు పక్కనే ఎప్పుడు కూడా గోవు గోవు లేకుండా శ్రీకృష్ణ పరమాత్ముడిని మనం ఊహించలేం అలాగనే దత్తాత్రేయ స్వామిని కూడా గోవు లేకుండా మనం ఊహించలేం గోవు తప్పకుండా ఉంటుంది దత్తాత్రేయ స్వామి నుంచి ఉన్న చోట కాబట్టి ఇలా చాలా ప్రాశస్తమైంది కాబట్టి ఆ జీవి మనం గోవింద నామాలు శనివారం నాడు తప్పకుండా చదువుకోవడం ఆ గోవింద నామాలు చదువుతున్నాం కాబట్టి పిండి దీపం పెట్టడం ఆ పిండి దీపంలో ఆవుపాలే శ్రేష్టంగా ఉపయోగించుకోవడం ఆవు పాలంటే మళ్ళీ మనం ప్యాకెట్ పాలు తెచ్చుకోకూడదు దేశీ ఆవుపాలే పావు లీటరే తెచ్చుకోండి లేకపోతే హండ్రెడ్ ఎంఎల్ఏ తెచ్చుకోండి తప్పేమీ లేదు చక్కగా తీసుకొచ్చుకొని ఆ పిండి దీపంలో చిన్నగా పిండి దీపం చేసుకొని స్వామిని పిండి దీపం ఈసారి ఎలా చేయాలో చూపిస్తే అందరికీ తెలిసిందే అయినా కూడా ఒకసారి చెప్తున్నాను ఆవు పాలు వరిపిండి అంటే బియ్యపిండి పిండి అనమాట బెల్లం చక్కగా కలిపేసేసుకొని కొంతమంది అయితే అరటి పండు కూడా కలుపుతారు కానీ నేనైతే కలపను ఈ మూడు కలిపి చక్కగా మనం దీపంలాగా చేసుకొని ఆవు నెయ్యి వేసి దీపం పెడతాను నేను అందులో ఏడు ఒత్తులు వేస్తాను కొంతమంది ఏడుగుకి ప్లస్ ఒకటి వడ్డీ అని చెప్పి కూడా ఎనిమిది ఒత్తులు వేసి కూడా పెడతారు అయితే నేను మాత్రం ఏడు ఒత్తులే వేసి పెడతాను తప్పకుండా స్వామికి నామము చక్కగా పసుపుతో ఏమో యు ఆకారం బొట్టు పెడతాను మధ్యలో నామం మాత్రం కుంకుమతో పెడతాను అనమాట అలా నామాలు చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకోటి గోవుది బొమ్మ తీసుకొచ్చుకొని పెట్టుకోండి బొమ్మ కొనే పరిస్థితి ఇప్పుడు లేదు అంటే కనుక చిన్న ఫోటో ప్రింట్ తీసుకొచ్చుకోండి చక్కగా మీ పర్స్లో పెట్టుకోండి లేకపోతే కనుక దేవుడు రూమ్లో పెట్టుకోండి అలా గోవుది ఫోటో కానివ్వండి విగ్రహం కానివ్వండి మన అందుబాటులో ఏది ఉంటే అది తెచ్చుకోవడం అదొకటి ఇంపార్టెంట్ మూడవది ఏంటంటే అమావాస్య నాడు తప్పకుండా గోసేవ చేయడం అంటే ప్రతీ నెల అమావాస్యకి గోవుని సందర్శించుకోవడం తప్పకుండా గోసేవ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అంటే అమావాస్య నాడు గోవుకి గనక ఏం సేవ చేసిన అంతకుముందు మూడు నెలల నుంచి ఎటువంటి పాపాలు చేసినా కూడా ఆ పాపాలన్నీ కూడా అమావాస్య నాడు పూజ చేస్తే హరించేస్తాయంట అంటే ఒక్కొక్కసారి ఏంటంటే భర్తని ఆయన పిలుస్తున్నా కూడా విసుక్కుంటూ ఉంటాం మన పల్లో మనం ఉండి అలా విసుక్కుంటే కూడా మహాపాపంట కాబట్టి అలాంటి పాపం తొలగాలి మూడు నెలల నుంచి ఎప్పుడన్నా మధ్య మధ్యలో విసుక్కున్న రోజు విసుకున్న అలాంటి పాపం తొలగాలి అంటే కూడా అమావాస్య నాడు గోవుకి సేవ చేస్తే ఆ పాపం తొలగింపబడుతుంది ఇలా చాలా మంచిది అమావాస్య నాడు గోవుకి పూజ చేస్తే అని చెప్పి చెప్పుకోవచ్చు వంశాభివృద్ధి అవుతుంది గోవు వల్ల దేశాభివృద్ధి అవుతుంది గోవు వల్ల చాలా మంచిది ఇంకా గోవు అమావాస్య రోజు మీరు వెళ్ళారనుకోండి గోవు కింద నుంచి దూరి వస్తే కూడా చాలా పాపాలు తొలగిపోతాయి అని మనం చెప్పుకోవచ్చు అనమాట చాలా హెల్ప్ చేస్తుంది ఆ చర్య కూడా అలా మనం కింద నుంచి గోవు కింద నుంచి మనం దూరి వస్తే కూడా చాలా మంచిది అని చెప్తారు నేను కూడా ఒకసారి చేశాను ఒక్క ఒక్కసారి రెండుసార్లు చేస్తున్నాను నేను కూడా అలా ఈ ఇలాంటివన్నీ కూడా ఒక్కసారి మీరు చూసారనుకోండి అలాగే నెయ్యి వాడడం పూజలో ఖచ్చితంగా శుక్రవారం నాడు మంగళవారం నాడు నెయ్యి వాడడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అలాగనే ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇంత గడ్డి కానివ్వండి లేకపోతే మీకు తి పాలకూర కానివ్వండి క్యారెట్స్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా గోవుకి పెడితే కూడా చాలా మంచిది అనమాట ఒక్కొక్క పదార్థం పెడితే ఒక్కొక్క సమస్య తీరుతుంది అని కూడా చెప్తున్నారు పెద్దవాళ్ళు కాబట్టి మీకు ఏది గ్రాసం అనేది చాలా ఇంపార్టెంట్ గోమాతకి సో గ్రాసానికి ఇవ్వండి మీరు తప్పకుండా ప్రాబ్లమ్స్ అనేవి కూడా సాల్వ్ అయిపోతాయి ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు గోవుకి సంబంధించి నేను ఏం పూజ చేశాను ఎలా నేను ఇచ్చిన డబ్బుని నేను రిటర్న్ తీసుకోగలిగాను అనేది మీకు చెప్తాను ఆ పూజ తప్పకుండా చేయండి ఇట్లా గోవును మనం స్మరించుకుంటూ గోసేవ చేస్తూ తరిద్దాం ఉంటాను శ్రవంతి